సొంత గడ్డ మీద అసెంబ్లీ నిర్వహించాలన్న తన కల సాకారం అవుతోందన్నారు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని ఏడాదిలోపే నిర్మాణం చేశామన్నారు. ప్రజా సమస్యలపై విస్తృతమైన చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్న అసెంబ్లీ స్పీకర్ కోడెలతో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్. ఏపీ చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. సో అసెంబ్లీకి సంబంధించిన భవన నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఇక ప్రారంభోత్సవం మరి కొద్దిసేపట్లో ప్రారంభోత్సవం జరగబోతుంది. ప్రస్తుతం మనతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు చూస్తారు. కొత్త రాష్ట్రం, కొత్త అసెంబ్లీ, సో దీన్ని ఏ విధంగా చూస్తారు? కొత్త రాష్ట్రం, కొత్త పరిపాలన భవనాలు, కొత్త శాసనసభ, శాసనమండలి భవనాలు, చాలా సంతోషంగా ఉంది. లక్ష చదరపడుగుల భవనాన్ని సంవత్సరం లోపే పూర్తి చేశారు సర్వాంగ సుందరంగా. సిఆర్డీ కానీ లేకపోతే ఎలాంటి వర్కర్స్ కానీ చిన్న వర్కర్ కూడా బ్రహ్మాండంగా రేతింపగొట్టి పనిచేశారు. అందరిని అభినందిస్తున్నాను. ఒక చట్టసభలు అంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ఒక సంకేతం, ప్రభుత్వానికి ఒక దశ దిశా నిర్దేశం. ఇక్కడ ప్రజలకు రక్షణ, ప్రజల అవసరాలు, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విలువైన చర్చలు జరిగే ప్రాంతం. దీన్ని ఈ విధంగా 3 సంవత్సరాలు ప్రవాస అసెంబ్లీ నడిపాం. వాళ్ళ సొంత భవనంలోకి రావడం ఆనందం, గర్వంగా ఉంది. అయితే ఈ చట్టసభలు మొత్తం కూడా సభ్యులందరూ కూడా విలువగా ఉపయోగించుకోవాలి, సమర్థవంతంగా చర్చించాలి, ప్రజల అవసరాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళ సత్తా చాటేటట్టుగా, వాళ్ళ అవసరాలు తీరేటట్టుగా ఈ సభ నిర్వహణకు సహకరించాలని కోరుతున్నాను. సార్, అక్కడ అసెంబ్లీకి ఇక్కడ అసెంబ్లీకి మేజర్గా ఉన్న మార్పులు ఏమిటి? అది హైదరాబాద్లో ఉంది, ఇది అమరావతిలో ఉంది. ఏదైనా వసతులన్నీ సభ్యులకి సరిపడ అన్ని అవసరాలు ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సభ్యుల అవసరాలు, తర్వాత రాష్ట్రానికి ఒక హుందాతనం కలిగించే విధంగా భవనాలు ఇవన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధంగా బేసిక్ డిఫరెన్స్ నేను స్పీకర్ అయిన మొట్టమొదటి రోజు చెప్పాను. నాకు సొంత గడ్డ మీద నుంచి అసెంబ్లీ నిర్వహించాలని కోరుకుందని చెప్పి అది ఈరోజు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, ఇక 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో సభ్య ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళ అకామిడేషన్కి సంబంధించి సభ్యుల యొక్క అవసరాలు, వసతులు, సభా నిర్వహణ అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతా సజావుగా జరుగుతుంది. అందరూ సహకరిస్తే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. సో మొత్తం మీద ఇది స్పీకర్ గారి అభిప్రాయంగా కనిపిస్తుంది. సో ఈ సొంత గడ్డ మీద అంటే ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు ప్రవాస అసెంబ్లీని నిర్వహించుకున్నాం, ఇప్పుడు సొంత గడ్డ మీద అసెంబ్లీని సమావేశాలు నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ఇక్కడి నుంచి సొంత గడ్డ మీద అసెంబ్లీ నిర్వహించుకోవడం అనేది తన కలగా ఉండేది, అది ఈరోజు సాకారం అవుతుంది. అలాగే సభా సమావేశం 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి దానికి సంబంధించిన అంటే సభ్యుల అకామిడేషన్కి సంబంధించి అకామిడేషన్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పి స్పీకర్ కోడలు చెప్తున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.